రంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండల కేంద్రంలో కొంతమంది రైతుల భూములు నిషేధిత వక్ఫ్ బోర్డులో చూయించడంతో కోర్టు ఆర్డర్ తెచ్చిన రైతులకు తహసీల్దార్ మరియు వ్యవసాయ అధికారుల సహకారంతో గ్రామంలోని రైతులకు రైతు బంధు రావడంతో గ్రామ సర్పంచ్ కేదారినాథ్ పాటిల్ ఆధ్వర్యంలో రైతులు అధికారులను సాల్వాతో సన్మానించి పూలమాల వేసి స్వీట్లు తిరిపించి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ కేదారినాథ్ పాటిల్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు రైతులకు రైతు బంధు రావడానికి అధికారులు చేసిన కృషిని కొనియాడారు. అలాగే ఇంకా కొంతమంది రైతులకు రైతు బంధు రాలేదని తహసీల్దార్ దృష్టికి తీసుకురావడంతో జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి వారికి కూడా న్యాయం జరిగే విధంగా చేస్తానని తెలపడంతో సర్పంచ్ కేదారినాథ్ పాటిల్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారికి పట్టాలు ఇవ్వకపోతే వాళ్ళు కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా పట్టాలు తీసుకోవాలి మరియు రైతు బంధు ఇవ్వాలనే కోర్టు ఆర్డర్ తీసుకొని ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్ళు పై అధికారులకు పంపితే దాంట్లో కొంత ఆలస్యం జరిగినా ధరణి రావడం వల్ల కొంత ఆలస్యం జరిగినా దాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి ఆర్డీఓ స్థాయిలో కూడా మరియు కలెక్టరేట్లో కూడా సీసీఎల్ వరకు కూడా తీసుకెళ్ళి మొత్తం దాదాపు మన గ్రామానికి 450 ఎకరాలు అంటే దాదాపు 200 మంది రైతులు ఇంచుమించు 50 లక్షల వరకు నిన్న 5 తారీఖు నాడు రైతు బంధు అడడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు వారి యొక్క మా యొక్క భూములు మాకు వచ్చినాయి, మాకు రైతు బంధు పడ్డదనే ఒక అభినందనలు తెలియజేసే కార్యక్రమానికి వచ్చారు. దాంట్లో భాగంగానే ఈరోజు వీరికి వారి యొక్క ఉత్సాహంతో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు చాలా పొద్దున్నుంచి చాలామంది ఉంది కానీ ఆలస్యం కావడం వల్ల వెళ్ళిపోవడం జరిగింది. అయినా ఈ రైతులకు సంబంధించి అందరు అధికారులు వారి యొక్క సహాయ సహకారాలు ఉన్నందువల్ల ధరణిలో మాన్యువల్లో అయిపోయింటే ఇంత తొందరలో ఎప్పుడో 2021 అయిపోయేది. ధరణి రావడం వల్ల వారు కూడా ఏం చేయలేని పరిస్థితి కలిగింది. దాంట్లోనే బ్లాక్ లిస్టులో వాడడం వల్ల కొద్దిగా ఆలస్యమైనా దాన్ని మళ్ళీ ఉన్నత స్థాయికి కలెక్టరేట్ దృష్టి తీసుకెళ్ళి తొలగించడం వల్లనే లేట్ అయినా అందరికీ రైతు బంధు వచ్చే విధంగా కృషి చేయడం జరిగింది. కాబట్టి వారికి అభినందిస్తున్నాము. మున్ముందు కూడా ఇంకా వారు ఏవైనా మా రాయకోడ గ్రామానికి సంబంధించిన రైతులకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, పౌతి విషయంలో కానీ ఆన్లైన్లో ఇంకా ఇంక్లూడ్ కాని విషయంలో కానీ మరియు వారు కూడా మాకు సహకరించారు. వారు కూడా ఇంకా ముందు కొన్ని సమస్యలు వారు కొన్ని ఇంకా 2-3 కేసులు ఉన్నా కానీ వాటిని పరిష్కరించి వారి అకౌంట్లలో డబ్బులు పడే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ ఇంకా వచ్చే తొందరలో ఇంకొక రబీ సీజన్లో కూడా ఒక 50 లక్షలు వచ్చే విధంగా వేస్తే వారికి మా రైతుల తరఫున ఇంకా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ముందుకు ఏవైనా కానీ సమస్యలు మా వక్బోర్డ్కి సంబంధించిన వారికి పట్టాలు ఇప్పించారు, పట్టాలు ఇవ్వడం జరిగింది, రైతు బంధు రావడం జరిగింది. మరియు నెక్స్ట్ కొనడము అమ్మడం కూడా
జరిగితే రైతులకు వారి యొక్క భూములపైన వారికి స్వేచ్ఛ కలిగే విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మేము వారి రైతుల తరపున ఉండి ముందుకు పోతున్నాం కాబట్టి దాన్ని కూడా వాళ్ళు మాకు సహకరించి ముందుకు పోవాలని కోరుకుంటున్నాము ఇదే విధంగా వారికి ఒక చిన్న సన్మాన కార్యక్రమం వాళ్ళు పొందాలని కోరుకుంటూ ఇప్పుడు ఎంఆర్ఓ గారికి శాల్వ పూలమాలతో నేను గ్రామ సర్పంచ్గా సన్మానిస్తాను.